Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ విశాఖలో అడుగు పెట్టనిస్తారా? ఇప్పుడు అన్ని పార్టీల రాజకీయ ఫోకస్ విశాఖపైనే ఉంది. ఈ నెల 15వ తేదీన విశాఖలో ఒకవైపు వికేంద్రీకరణకు మద్దతుగా గర్జన, అదే సమయంలో పవన్ కళ్యాణ్ యాత్ర. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. జనసేనని పవన్ కళ్యాణ్ వైసీపీ పైన విమర్శలకే ఇప్పటి వరకు పరిమితం అయ్యారు. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మూడు రాజధానుల వివాదంలో పవన్ కళ్యాణ్ అమరావతికి మద్దతుగా నిలిచారు. విశాఖ కేంద్రంగా సాగుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ఇప్పుడు విశాఖ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారు. అమరావతి మహాపాదయాత్రను ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జేఏసీ ఏర్పాటైంది. ఈ నెల 15వ తేదీన భారీ ర్యాలీకి జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పుడు అదే రోజున పవన్ కళ్యాణ్ విశాఖకు వస్తున్నారు. పవన్ నిర్ణయాన్ని విశాఖ మంత్రులు తప్పుపడుతున్నారు. పవన్ రావద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో 2017 జనవరి 26న విశాఖ బీచ్ రోడ్ లో వైసీపీ నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ జగన్ బయలుదేరి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు పంపేశారు. అప్పట్లో అది రాజకీయంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత విశాఖ విమానాశ్రయంలోనే జగన్ పై కత్తితో దాడి జరిగింది. ఇక జగన్ సీఎం అయిన తర్వాత విశాఖలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అది రాజకీయంగా విమర్శలకు కారణమైంది. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఈ నెల 15వ తేదీన జేఏసీ పిలుపునిచ్చిన గర్జన పైన పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గర్జన రోజునే 15వ తేదీన విశాఖ పర్యటన ప్రకటించారు. అక్కడ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్ షోకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో విశాఖ కేంద్రంగానే భవన నిర్మాణ కార్మికుల ర్యాలీని పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఇప్పుడు జేఏసీ నిర్వహిస్తున్న గర్జన నాడే పవన్ విశాఖ పర్యటనపై మంత్రులు ప్రశ్నిస్తున్నారు. అయితే మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్దమవుతున్నారు పవన్ కళ్యాణ్. దీంతో అటు జగన్ ప్రభుత్వం ఏం చేయబోతున్నది ఉత్కంఠకు కారణమవుతోంది. అటు ర్యాలీ ఇటు పవన్ పర్యటన విశాఖ నగరంలో ఒకే రోజున నిర్వహించడం సాధ్యమా కాదా అనే చర్చ సాగుతోంది. పవన్ విశాఖ కాకుండా మిగిలిన ప్రాంతాల్లో పర్యటన ఏర్పాటు చేసుకుంటే అభ్యంతరం ఉండకపోవచ్చని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వమే లక్ష్యంగా రాజకీయ అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ తన నిర్ణయం మార్చుకుంటారా లేదా అనేది సందేహమే. విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ లీడ్ తీసుకుంది. ప్రతిపక్షాలను ఇరుకుని పెట్టే వ్యూహాలను అమలు చేస్తోంది. ఆ సమయంలో పవన్ తన పర్యటన వాయిదా లేక ప్రదేశ మార్పు చేసుకుంటారా అనేది చర్చకు కారణమవుతోంది. అదేవిధంగా ఈ ర్యాలీ పవన్ పర్యటన సమయంలో ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుందనేది మరింత ఉత్కంఠను